అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని భీములకుంట రోడ్ కర్ణాటక బోర్డర్ సమీపంలో నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి మూకుమిడిగా సారా స్థావరాలపై దాడులు నిర్వహించి సుమారు 400 లీటర్ల ఐడీ వాష్ను ధ్వంసం చేసి ఎరుకు నాగరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్ఐ గౌస్పిరా తెలిపారు. రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు నాటుసార స్థావరాలపై దాడులు కొనసాగించడంలో కంబదూరు పోలీసు వారు ముందుగా ఉండి ఈరోజు మన కంబదూరు మండల కేంద్రానికి సమీపంలోని భీమునికొండ రోడ్డు వద్ద గల ఒక వంక వద్ద ఇరికల నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 400 లీటర్ల నాటుసార ఊటను ధ్వంసం చేసి 10 లీటర్లు నాటుసారను స్వాధీనపరుచుకునగా అక్కడ నుండి ఇతని కుమారుడైన ఎరికల బొమ్మయ్య మరియు ఎరికల అశోక్ అనువారు తప్పించుకొని పోయినారు. దీనికోసం ఒక పోలీసు బృందాన్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేయడమైనది. తర్వాత వీరు చేసినటువంటి నాటుసారాను కంబదూరు పట్టణంలో కొన్ని చోట్ల అమ్ముతున్నారని తెలిసి వారిపై కూడా నిఘా ఉంచినాము. వారిని కూడా త్వరలో పట్టుకుంటాము. ఈ బృందం అనమాట బృందం ఖచ్చితంగా వారిని పట్టుకొని వారిని కూడా కేసులు నమోదు పరిచి కోర్టుకు పంపడం జరుగుతుంది.